నెల రోజుల్లో ఐదుగురు బాలింతలు మృతి. ఆపరేషన్ థియేటర్లపై మృతుల బంధువుల దాడి. కొద్ది రోజుల నుంచి ఓటీలు బంద్. అన్ని విభాగాధిపతులతో యాజమాన్యం అత్యవసర మీట్. ఇది టోటల్గా నీలోఫర్ ఆసుపత్రి వద్ద పరిస్థితి. ప్రతిష్టాత్మక నీలోఫర్ నవజాత శిశువుల సంరక్షణ కేంద్రంలో రోజుకు సగటున 20 ప్రసవాలు జరుగుతూ ఉంటాయి. వాటిలో 10 సహజ ప్రసవాలు కాగా మరో 10 సిజేరియన్లు. అయితే మందుల్లో నాణ్యతా లోపం, ఆపరేషన్ థియేటర్లలోని ఇన్ఫెక్షన్తో పాటు వైద్యపరమైన నిర్లక్ష్యం వల్ల కేవలం నెల రోజుల్లో ఇక్కడ 5 బాలింతలు మృతి చెందారని వారి బంధువులు ఆరోపిస్తున్నారు. బాలింతల మరణాలపై వారి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ మృతురాలికి సంబంధించిన బంధువులు ఏకంగా ఆపరేషన్ థియేటర్పై దాడికి దిగారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే ఆదివారం మరో 2 బాలింతలను చివరి నిమిషంలో ఉస్మానియాకు తరలించగా వారు అక్కడ కన్ను మూసినట్లు తెలిసింది. ఈ విషయం బయటికి పోకకుండా ఆసుపత్రి యంత్రాంగం జాగ్రత్త పడుతోందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఐదుగురు బాలింతల మృతి కలకలం రేపింది. ఆసుపత్రి వద్ద మృతుల బంధువులు ఆందోళనకు దిగడంతో సూపరింటెండెంట్ సురేష్ కుమార్ వైద్యులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. వరుస ఘటనలపై ఓ కమిటీ నియమించినట్లు చెప్పారు. త్రిసభ్య కమిటీలో డాక్టర్ త్రిపారాజ్ సింగ్, పద్మిని, రాణిని నియమించినట్లు తెలిపారు. నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చెప్పండి, నేనన్నా మీరు పేషెంట్లు గారు, మీరు ట్రిగ్నిజెషన్ వాళ్ళు, నేను పెద్ద సార్కన్నా 10 సార్లు అయిపోయి వాళ్ళు ఇంటికి వెళ్ళే పరిస్థితి కూడా జరిగింది. 28 నుంచి జరిగాయి ఇవి. ఈ 5 మంది మేము అనలైజ్ చేస్తున్నాము. మా దగ్గరికి ఇది రెఫరల్ హాస్పిటల్ కాబట్టి బయట నుంచి రెఫర్ చేసి కేసులు మాకు ఎక్కువ వస్తాయి. బిడ్డ అడ్డం తిరగడం కానీ, పేషెంట్ అనీమిక్గా ఉండడం కానీ, వేరే హాస్పిటల్స్కి ఫస్ట్ వెళ్ళి తర్వాత మేము చెయ్యలేము, మా దగ్గర కాదు, మీరు నీలఫర్కి తీసుకెళ్ళండి అని చెప్పే కేసులు 5 మరణాలు జరిగాయనేది.